క్లాస్ రికార్డింగ్. సో ఈ రోజు క్లాస్ లో మనము ఇమేజ్ ని సెట్ చేద్దాం, అండ్ వీలైతే అబౌట్ పేజ్ ని కూడా కంప్లీట్ చేద్దాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ లేని పిఎన్జి ఇమేజ్ ని మనము ఈ యొక్క ఇమేజ్ సోర్స్ లింక్ లో సెట్ చేసాం. ఆఫ్టర్ దట్ ఈ యొక్క డివిజన్, సో ఇమేజ్ యొక్క డివిజన్ క్లాస్ నేమ్ ని కాపీ చేసుకొని డిఫాల్ట్ దీనికి స్టాటిక్ పొజిషన్ ఉంటుంది కాబట్టి ఐ గివింగ్ పొజిషన్ యాజ్ రిలేటివ్. పొజిషన్ రిలేటివ్ అంటే మనకు స్టాటిక్ పొజిషన్ నుంచి రిమూవ్ అవుతుంది. మనకు ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే ఎటువైపు అయినా మనము ఇమేజ్ ని సెట్ చేసుకోవాలి. సో ఇన్ ద ఫ్లో లోనే ఇమేజ్ పొజిషన్ మనము చేంజ్ అయ్యింది. లెట్స్ టేక్ రైట్. రైట్ హ్యాండ్ టేకి ఫైవ్ రెన్స్, అంటే రైట్ సైడ్ నుంచి మనకు ఫైవ్ రెన్స్ ఆఫ్ డిస్టెన్స్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ ఇమేజ్ యొక్క విడ్త్, హైట్ అండ్ లెంగ్త్ ని సెట్ చేద్దాం. ప్రొఫైల్ పిక్ లో ఉన్న ఇమేజ్ ట్యాగ్ ని మనం ఇప్పుడు యాక్సెస్ చేసుకోవాలి. ఇమేజ్ యొక్క హైట్ అండ్ విడ్త్ ని సెట్ చేయాలంటే ప్రొఫైల్ పిక్ క్లాస్ ని విత్ ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ కి ఇప్పుడు విడ్త్ హండ్రెడ్ పిక్సెల్స్, హండ్రెడ్ పిక్సెల్స్ అంటే చాలా తక్కువ విడ్త్ లో తీసుకుందాం. ఇక్కడ ఎందుకు అప్లై అవుతుంది అంటే పొజిషన్ వల్ల పొజిషన్ మనం రిలేటివ్ లెక్క ఇవ్వడం వల్ల ఇమేజ్ యొక్క విడ్త్ అన్నది సెట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ జస్ట్ కంటిన్యూస్ ఎక్స్పీరియన్స్ చూడడానికి క్లియర్ ఉంది. అండ్ మనము స్టాటిక్ పొజిషన్ రిలేటివ్ లోకి చేంజ్ చేసుకొని ఎక్స్పీరియన్స్ 1.5 రేంజ్. 1.5 రైట్స్ అంటే సమ్ డిస్టెన్స్ రైట్ సైడ్ కి మూవ్ అయింది. నెక్స్ట్ ఈ యొక్క టెక్స్ట్ కంటెంట్ కొని సమ్ ఇన్ సైడ్ కి మూవ్ చేద్దాం. ఎందుకంటే మనకు లెఫ్ట్ రైట్ సైడ్ చాలా స్పేసింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని కవర్ చేయాలి కాబట్టి ఈ టెక్స్ట్ కంటెంట్ కొని లెఫ్ట్ సైడ్ నుంచి సమ్ పిక్సెల్స్ ఆర్ రెన్స్ మూవ్ చేయండి. సెవెన్ రెన్స్, వన్ రెన్ నేను లెఫ్ట్ సైడ్ నుంచి ఇంక్రీజ్ చేశాను ఫర్ ది టెక్స్ట్ కన్నా.
ప్రొఫైల్ పిక్ కి ఆల్రెడీ మనం ఇక్కడ చేసేసాం. మనం ఏం చేస్తున్నాం, ప్రొఫైల్ పిక్ కి టాప్ పొజిషనల్ రిలేటివ్ అండ్ చెప్పి మెసేజ్ చేసినాం. టాప్ 3 అండ్ రైట్ రైట్ సైడ్ ఒకే సెట్ చేయాలి. ఇమేజ్ యొక్క విత్ని సెట్ చేసాం. నౌ ఐ థింక్ ఇట్స్ ఆల్ క్లియర్. నెక్స్ట్ టాప్ ఇంకా కొంచెం జరిపితే బాగుంటుంది. సెట్ ఇంకా దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాలా? లెట్స్ గో. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు అబౌట్ సెక్షన్. సో అబౌట్ ఆర్టికల్ అన్నది మనం తీసుకున్నాం. ఈ అబౌట్ ఆర్టికల్స్ లో వి టేక్ సమ్ H1 ట్యాగ్. ఈ H1 లో మనం ఏం చేస్తామంటే అబౌట్ మీ నెక్స్ట్ లెట్స్ టేక్ సమ్ కార్డ్స్. ఆ కార్డ్స్ లో బిఫోర్ దాట్ ఇందులో ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ మేము తీసుకుందాం. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ లో ఎందుకంటే మనకు సంబంధించిన సమ్ బ్రీఫ్ మన యొక్క రెజ్యూమేలో ఆబ్జెక్టివ్ రాస్తాం కదా, సో ఆబ్జెక్టివ్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవడం కోసం ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ నేను ఇస్తున్నాను. మీరు కావాలంటే ఈ యొక్క డాట్స్ ని రిమూవ్ చేసి ఆ ఆబ్జెక్టివ్ ని సెట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ అలా ఇచ్చాను. అండ్ ఇందులో సపరేట్ డివిజన్ తీసుకుంటాను విత్ క్లాస్ నేమ్. ఒబిజే అని ఇస్తాను షార్ట్ కట్ నేను. ఇందులో ఆ కంటెంట్ ని యాడ్ చేస్తాను. నెక్స్ట్ మనం స్టైల్ చేయాలంటే బోత్ దిస్ మనం ఎట్ ఏ టైం స్టైల్ చేయాలి. నెక్స్ట్ అవుట్ ఆఫ్ దిస్ సమ్ ఒక 3 కార్డ్స్ తీసుకుందాం. ఈ కార్డ్స్ లో
ఏ కోర్సులో ఫస్ట్ 1 ఇయర్ కంటెంట్ H1 లో మనము ఒక హెడ్డింగ్, ఆ కార్డు యొక్క హెడ్డింగ్ ఇస్తాం, లైక్ అబౌట్ లో ఎడ్యుకేషన్. ఆర్ ఎస్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా అనదర్ 3 కార్డ్స్ లో సమ్ కంటెంట్ యాడ్ చేస్తాం, లైక్ సర్టిఫికేషన్స్. Experience. So, like మనము 1 3 కార్డ్స్ ఇచ్చాం. ఈ 3 కార్డ్స్ తర్వాత ఇందులో సమ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యాజ్ యూజువల్ ఉంటుంది. ఈ పారాగ్రాఫ్ లో మీరు పర్టికులర్ మీ యొక్క ఎడ్యుకేషన్ అండ్ ఫీల్డ్ సంబంధించిన డీటెయిల్స్ ని యాడ్ చేసుకోవచ్చు. నేను జనరల్ పర్పస్ లో క్రియేట్ చేస్తాను. అండ్ వన్స్ ఈ కోడ్ మీకు షేర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ని వీటిలో ఫిల్ చేసుకోండి. డాషెస్ ఉన్న దగ్గర అంతా నెక్స్ట్ వీటికి ఇప్పుడు స్టైలింగ్ ఉంటుంది. ఫస్ట్ అబౌట్ సెక్షన్, ఐడి అబౌట్ కాబట్టి హాష్ అబౌట్ అబౌట్ కి మనము బిఫోర్ దట్. సార్ హ్యాష్ ఎందుకు సెలెక్ట్ చేయాలి? హ్యాష్ ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ మనము ఐడి కదా ఉంది, సో ఐడిని తీసుకుంటాం కాబట్టి హ్యాష్ ఇచ్చాం. సో అదే క్లాస్ అని ఉంటే డాట్ అని తీసుకోమంటాం. సో క్లాసెస్ అన్నిటిని డాట్ తో మెన్షన్ చేస్తాం, ఐడిస్ అన్ని హ్యాషెస్ తో మెన్షన్ చేస్తాం. ఓకే అర్థమైనా? నెక్స్ట్ మనం చేయాల్సింది టోటల్లీ ఇందులో ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ ని ఫస్ట్ చూద్దాం. ఇందులో టోటల్లీ 1 2 4 చైల్డ్ ఎలిమెంట్స్ అనేది ఉంది. టోటల్లీ 4 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటిని మనము లైన్ వైజ్ అరేంజ్ చేయాలి. సో విల్ టేక్స్ గ్రిడ్స్. సో గ్రిడ్స్ యూస్ చేద్దాం. డిస్ప్లే గ్రిడ్ అండ్ కాలమ్స్ సెట్ చేయాలి కదా. లెట్స్ సీ అబౌట్ దట్. కాలమ్స్ టోటల్లీ మనకి ఎన్ని కాలమ్స్ ఉండాలి? కార్డ్స్ అన్నట్టువి మ్యాక్సిమం బిగ్ స్క్రీన్స్ అయితే లెట్స్ టేక్ 4 కాలమ్స్.
think four columns. Right. Yeah, it comes in a quote. The total odd the division summit in another semantic tag is one what looks yes. అయితే కొంచెం కోడ్ అన్నది తక్కువ అయిపోతుంది. కంటైనర్ అనే ట్యాగ్ తీసుకొని వీటిలో నేను దీన్ని ప్లేస్ చేశాను. నెక్స్ట్ డిస్ప్లే గ్రిడ్ ఫర్ ది అబౌ. డిస్ప్లే గ్రిడ్ అంటే మనకు డిఫాల్ట్ కాలమ్ వైజ్ ఎలిమెంట్స్ అన్ని సెట్ అవుతాయి. నెక్స్ట్ ఈ యొక్క అబౌట్ లో ఫస్ట్ అండ్ జస్టిఫై కంటెంట్స్ అలైన్ సెండ్. టోటల్ అన్ని ఎలిమెంట్స్ మనకు సెంటర్ లోపల అయితే నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ లో ఉన్న కంటెంట్ లైక్ ఆబ్జెక్టివ్ క్లాస్ కాబట్టి ఆబ్జెక్టివ్ అనేది డాట్ టెక్ అబౌట్ లో ఉన్న ఆబ్జెక్టివ్. అబౌట్ లో ఉన్న ఆబ్జెక్టివ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న ఈ యొక్క ఫాంట్ సైజ్ ని దీనికి అప్లై చేద్దాం. సేమ్ టు దిస్ ఫాంట్ సైజ్ రెమ్స్ తీసుకున్నాం మనం ప్రీవియస్ హోమ్ లో. ఆ యొక్క ఫాంట్ సైజ్ ని నేను దీనికి కూడా అప్లై చేశాను. నెక్స్ట్ పొజిషన్ దీనికున్న మనకి ఎలిమెంట్స్ అనేది ఓవర్ ఫ్లో అయిపోతాయి. చూసుకుంటే ఎలిమెంట్స్ అనేది ఓవర్ ఫ్లో అయితే ఈ ఓవర్ ఫ్లో అయిపోయిన ఎలిమెంట్స్ ని మనం ఇప్పుడు పర్టికులర్ కన్వేలో సెట్ చేద్దాం. ఫాంట్ సైజ్ ఎలిమెంట్స్ ఇవ్వడం వల్ల ఉన్న కంటెంట్ మొత్తం ఇంక్రీజ్ అయిపోయి డిస్ప్లే అండి. టూరెన్స్ ఇప్పుడు సెట్ అయ్యి అండ్ పొజిషన్ రిలేటివ్ రిమూవ్ చేసేస్తాను. Top 10 pixels. ఎందుకు టాప్ 10 పిక్సెల్స్ తీసుకున్నామంటే మనకు ఇమేజ్ కి ఓవర్ ఫ్లో అయ్యి ఉంది ఇక్కడ ఇమేజ్ డివిజన్ కన్నా. దీన్ని మనం నెక్స్ట్ సెట్ చేద్దాం. బట్ అందుకనేసి నేను సమ్ డిస్టెన్స్ ఉంటుంది అనేసి నేను టాప్ 10 పిక్సెల్స్ తీసుకున్నాను. ఇంక 10 పిక్సెల్స్ కూడా సరిపోదు. డివిజన్ రిమూవ్ చేస్తాను.
next card. So home లో ఉన్న అబౌట్ లో ఉన్న కార్డ్స్ కంటైనర్ తీసుకున్నాం ఫస్ట్. సో ఎందుకంటే కంటైనర్ లోపల కదా కార్డ్స్ అనేటివి ఉన్నాయి. డిస్ప్లే ఫ్లెక్స్ justify content center center one even space even next flex wrapper సో ఫ్లెక్స్ వ్రాపర్ వ్రాప్ అంటే మనకి ఇన్ కేస్ సమ్ కంటెంట్ కనుక స్క్రీన్ సైజింగ్ కనుక తగ్గిందంటే మనకు ఈ యొక్క మనం ఇచ్చిన సిఎస్ఎస్ ప్రాపర్టీలో ఏ ఎలిమెంట్ అన్నా సపోజ్ ఈ కార్డ్స్లో ఏ యొక్క కార్డ్ అన్నా సమ్ విడ్త్ కనుక సెట్ అవ్వకపోతే అది నెక్స్ట్ లైన్లోకి మూవ్ అవుతుంది. సో అందుకోసం మనం ఇక్కడ డిస్ప్లే బ్యాక్ డ్రాప్ అని ఇందులో ఇప్పుడు కార్డ్స్ యాక్సెస్ చేయండి. డాట్ కంటైనర్ లోపల ఈ కార్డ్స్ కి సమ్ డిఫాల్ట్ హైట్ ని సెట్ చేస్తాను. హైరెన్స్ నెక్స్ట్ విత్ ఆటో నెక్స్ట్ ఆఫ్టర్ థింగ్ సమ్ కంటెంట్ యాడ్ చేద్దాం. సో కంటెంట్ యాడ్ చేస్తే ఏదో బిట్ సెట్ చేయాలి. సో అన్నిటికీ 5 ఎంస్ ఆఫ్ బిట్ అండ్ 5 ఎంస్ ఆఫ్ హైట్ ని సెట్ చేశాను. ఈ యొక్క అబౌట్ కి సమ్ బోర్డర్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ని సెట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్
ఇది మనం ఆ బోర్డ్ కి సెట్ చేసిన బ్యాక్గ్రౌండ్ కలర్. ఇది సమ్ లైట్ ఎల్లో కలర్ అన్నది ప్యూర్ ఎల్లో కాదు, సారీ ప్యూర్ వైట్ కాదు, సమ్ మిల్కీ ఫేస్ కలర్ లాంటిది ఉంటుంది. F7 అన్నది F కోడ్ కలర్ F కోడ్. సేమ్ ఇదే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ని నేను ఎడ్డర్గా పాస్ చేస్తాను. ఈ హెడర్ అన్నది మూవ్ అయిపోతుంది మనకు. ఈ హెడర్ ని ఇంతకు ముందు నేను చెప్పాను కదా స్టికీ పొజిషన్, స్టికీ పొజిషన్ ఇప్పుడు యూజ్ చేద్దాం. పొజిషన్ స్టికీ పొజిషన్ స్టిక్కి ఇచ్చాం. నెక్స్ట్ దానికి ఒక టాప్ ఎక్కడ ఉండాలో చెప్పాలి. టాప్ మనం 0, ఎందుకంటే టాప్ సైడ్ లోనే అది ఫిక్స్డ్ గా ఉండాలి కాబట్టి టాప్ 0 ఇచ్చాను. ఇప్పుడు మనం స్క్రోల్ చేస్తే అది స్క్రోల్ అవ్వాలి. నెక్స్ట్ ఈ యొక్క కార్డ్స్ లో ఎలిమెంట్స్ కనుక ఓవర్ ఫ్లో అయిపోతే సో వాటిని మనము హైట్ చూస్తాం. వీటిలో 5 రెమ్స్ అన్నట్టు సరిపోనట్టు డిఫరెంట్ రిమ్స్ రైట్ అండ్ విడ్త్ ని సెట్ చేసేస్తాం. స్క్వేర్ బాక్స్ లాగా ఉంటుంది అప్పుడు కావాలంటే వీటికి బోర్డర్ వైట్ ఇట్లా. ఇప్పుడు ఈ యొక్క ఈ కార్డ్స్ అనేవి ఎంత డిస్టెన్స్ ఆక్యుపై చేస్తారో మనకి ఇప్పుడు కనిపిస్తుంది. నెక్స్ట్ కావాలంటే వీటికి సమ్ ప్యాడింగ్ అప్లై చేద్దాం. Padding of 1 rems in the cards ku matram manam padding ichu. Next ఫినిష్ అయిపోయింది. వీటిలో మనం చేయాల్సింది ఇంకా మన యొక్క కంటెంట్ ని యాడ్ చేసుకోవడం అంతే. జస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఉన్నది మనం పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వడం వల్ల హెడర్ పైకి ఒక ఇమేజ్ రిలేటివ్ ఇవ్వడం వల్ల మనకి ఇవి పైకి వచ్చేస్తున్నాయి. అండ్ ఆల్సో జెడ్ ఇండెక్స్ వాల్యూస్ కూడా మనం చేంజ్ చేయాలి. మనకు టాప్ హెడర్ ఉండాలి కాబట్టి లెట్స్ టేక్ హెడర్ జెడ్ ఇండెక్స్ యాజ్
హెడర్ యొక్క జెడ్ ఇండెక్స్ వాల్యూ అనేది మనం ఎక్కువ ఇవ్వాలి. జెడ్ ఇండెక్స్ హెడ్ ఇండెక్స్ 100 ఇచ్చేస్తున్నాను. సో 100 అనేది ఏ యొక్క ఎలిమెంట్స్ కి మనం ఇవ్వలేదు. సో బట్ జనరలీ 100 ఇచ్చేసామంటే ఇది టోటలీ మనం ఎన్ని జెడ్ ఇండెక్సెస్ వాల్యూస్ ఇచ్చినా 100 అన్నది టాప్ ఉంటుంది. కాబట్టి మనకు ఏ ఎలిమెంట్ అన్నా కానీ సరే హెడర్ కిందనే ఉంటుంది. హెడర్ అన్నది వాటికి టాప్ సైడ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక మార్జిన్ యాడ్ చేద్దాం. ఫర్ కార్డ్స్ మార్జిన్ టాప్ అండ్ బాటమ్ 1.5 రేంజ్, లెఫ్ట్ అండ్ రైట్ 0. పైన మనం ఇచ్చే కంటెంట్ నుంచి సమ్ 5 మార్జిన్ అన్నది మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ప్లెయిన్ గా కనిపిస్తున్నట్టుంది, రైట్? సో బోర్డర్ ఎడ్జెస్ వరకు ఉంది. అలా కాకుండా మనం ఏం చేద్దామంటే సమ్ ఈ యొక్క విడ్త్ ని డిక్రీస్ చేద్దాం. బోర్డర్ యొక్క విడ్త్ ఐ మీన్ అబౌట్ మీ, సో అబౌట్ యొక్క విడ్త్ ని మనకి డిక్రీస్ చేద్దాం. సో అబౌట్ ట్యాగ్ టోటల్ నేను జనరలీ ఆర్టికల్స్ అన్నిటికి ఆర్టికల్స్ ఆల్ ఆర్టికల్స్ అంటే మనం ఈ యొక్క అబౌట్ ఐడి అబౌట్ అండ్ ఐడి హోమ్ ఇవి ఆర్టికల్స్. నేను ఈ ఆర్టికల్స్ కి జనరలీ సమ్ విడ్త్ ని సెట్ చేస్తున్నాను, నాట్ ఫర్ స్పెసిఫిక్ ఆర్టికల్. నేను ఆల్ ది ఆర్టికల్స్ కి స్టైలింగ్ ఇస్తున్నాను. ఆర్టికల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ని తీసుకున్నాను, ఆర్టికల్ ట్యాగ్. సో ఆర్టికల్ ఎలిమెంట్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ యొక్క ఆర్టికల్ ఎలిమెంట్ కి ఫస్ట్ పొజిషన్ ని చేంజ్ చేయాలి, ఎందుకంటే నేను వాటిని సెట్ అయిన పొజిషన్ లో సెట్ చేయాలనుకుంటున్నాను. అంటే లెఫ్ట్ రైట్ వాల్యూ సెట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను స్టాటిక్ గా ఉన్న వాటిని రిమూవ్ చేయాలి. సో రిలేటివ్ లోకి సెట్ చేసుకొని విడ్త్ విత్ ఐమ్ టేకింగ్ 90% ఆఫ్ ది వెబ్ పేజ్. వెబ్ పేజ్ లో 90% మాత్రం తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు 90% అంటే మనకు అబౌట్ మీ అన్నది సమ్ డిస్టెన్స్ తగ్గిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్ 90% అంటే అవుట్ ఆఫ్ 100 మనం 90% తీసుకుంటున్నాం. సో రిమైనింగ్ లెఫ్ట్ నుంచి నాకు 5% విత్ డిస్టెన్స్ తో అరేంజ్ అవ్వాలి ఆర్టికల్స్ అని. సో ఇప్పుడు చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ వైట్ ఉంది, ఇక్కడ మనకు సమ్ క్రీమీ కలర్ అనేది ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ అబౌట్ ఉంది. సో సేమ్ రైట్ సైడ్ కూడా ఉంది. నెక్స్ట్ వీటికి ఓవర్ ఫ్లో ఇలా ఓవర్ఫ్లో హిడెన్ ఇవ్వడం వల్ల మన యొక్క ఇమేజ్ కొని కట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇమేజ్ అన్నది సమ్ డిస్టెన్స్ ఆర్టికల్ నుంచి సమ్ హైట్ అన్నది ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు ఎప్పుడైతే మనము ఓవర్ఫ్లో హిడెన్ ఇచ్చామో అప్పుడు ఈ యొక్క హైట్ అన్నది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ యొక్క హోమ్ కి విడ్త్ అన్నది 100% ఇచ్చేసాం. సో లెఫ్ట్ అన్నది
5% తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ స్క్రోలింగ్ అన్నది వచ్చేసింది. సో ఆల్ ది జనరల్ గా మనము ఆర్టికల్స్ అన్నిటిని 5% తీసుకున్నాం, బట్ ఇక్కడ చూసుకుంటే హోమ్ కి 100% విడ్ తీసుకున్నాం, బట్ 5% లెఫ్ట్ అనేది తీసుకోవాలి. సో దాన్ని ఇక్కడ మనం 0 చేయాలి, ఎందుకంటే విడ్త్ 100% ఉంది కాబట్టి. సో లెఫ్ట్ మిస్టేక్ 0. సో ఇప్పుడు మనకు కింద ఉన్న ఆ స్క్రోలింగ్ హారిజాంటల్ అంటే ఎక్స్ యాక్సెస్ ఉన్న స్క్రోలింగ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఎందుకంటే మనము హోమ్ అనే ఆర్టికల్ కి విడ్త్ 100% తీసుకునేసాం, అండ్ జనరల్లీ ఆర్టికల్ కి పొజిషన్ రిలేటివ్ లో ఉండి లెఫ్ట్ 5% ఇచ్చాం కాబట్టి విత్ 100% ప్లస్ 5% లెఫ్ట్ టోటలీ 105% ఆఫ్ విత్ ని ఇది తీసుకుంది పైన ఉన్న హోమ్ అన్నది. సో దట్స్ వై మనకు బాటమ్ లో స్లైడింగ్ ఓవర్ ఫ్లో అన్నది వచ్చేసింది. లెఫ్ట్ 0 చేసాము, పర్టికులర్లీ ఫర్ హోమ్. సో హోమ్ కి లెఫ్ట్ 0 చేయడం వల్ల మనకు ఆ యొక్క స్క్రోలింగ్ అన్నది రిమూవ్ అయిపోయింది. మనం వన్స్ ఏవైనా టచ్ చేస్తూ ఉంటే వాటికి సంబంధించిన కోడింగ్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావాలి డీఫాల్ట్స్ అని. నెక్స్ట్ ఈ నావ్ ఐటమ్స్ యొక్క కలర్ ని చేంజ్ చేద్దాం. నెక్స్ట్ కలర్ వైట్ లో ఉంది. అబౌట్ మీద క్లిక్ చేస్తే పైన ఉన్న అబౌట్ మీద క్లిక్ చేస్తే మనకు దీనికి నావిగేట్ చేస్తుంది. నెక్స్ట్ హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్ కి నావిగేట్ చేస్తుంది. సో అది యాంకర్ ట్యాగ్స్ ఉన్న స్కోర్ చేస్తా అంటే కాలేదు కదా సార్. ఎస్ నావిగేషన్ బాగు, స్కోర్ చేసినా కూడా అది అట్లా కాన్స్టాంట్ గా ఉంది కదా, అది ఎట్లా సార్? కాన్స్టెంట్ అంటే ఏమంటున్నావు? అంటే స్కూల్ అయితే అది కూడా వెళ్ళిపోవాలి కదా, అట్లా పోకుండా అట్లా పైన అట్లే ఉంది కదా. ఇలా టాప్ లో అంటే మనం ఇంతకు ముందు ఈ యొక్క హెడర్ కి పొజిషన్ అనేది సెట్ చేసాం, పొజిషన్ స్టిక్కీ. సో పొజిషన్ స్టిక్కీ ఇచ్చి ఓన్లీ పొజిషన్ స్టిక్కీ ఇస్తే మనకు టాప్ లోనే ఉండదు. సో దాన్ని మనము టాప్ వాల్యూని కూడా మనం సెట్ చేయాలి. సో టాప్ వాల్యూ 0 చేసాం. టాప్ వాల్యూ 0 చేయడం వల్ల మనకి ఇప్పుడు టాప్ లో అలానే సెట్ అయ్యింది, లేదంటే వెళ్ళిపో ఐ మీన్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. అదర్వైజ్ మనము ఇలా కాకుండా డైరెక్ట్ ఇంకొక పవర్ ప్రాపర్టీ ఉంది, అది ఫిక్స్డ్. సో ఫిక్స్డ్ ఇస్తే మనకు టాప్ లోని సెట్ అయిపోతుంది, బట్ కంటెంట్ ఎంత ఉందో అంత మాత్రమే సెట్ అవుతుంది. సో దీన్ని మనము నార్మల్ రెగ్యులర్ నావ్ బార్ లాగా సెట్ చేయాలంటే వి యూస్ టాప్ లెఫ్ట్ అండ్ రైట్ ప్రాపర్టీస్ ని యూస్ చేసుకోవాలి. లెఫ్ట్ అండ్ రైట్ ప్రాపర్టీస్ లెస్ టేక్ రైట్. సో రైట్ సైడ్ మనకు కంటెంట్ అనేది స్టార్టింగ్ నుంచి లేదు. సో వి యూస్ రైట్ 0. సో రైట్ 0 అంటే టోటల్లీ రైట్ సైడ్ కి వెళ్ళిపోతుంది. సో టోటల్ ఇప్పుడు రైట్ సైడ్ కి వెళ్ళిపోయింది కంటెంట్ అన్న టాప్ నావ్ బార్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కూడా ఉండాలి కాబట్టి, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనకి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ టేకింగ్ లెఫ్ట్ 0. లెఫ్ట్ 0, రైట్ 0,
అండ్ పొజిషన్ ఈస్ ఫిక్స్డ్. ఇప్పుడు స్క్రోల్ చేస్తే మనకు ఆ యొక్క పోర్ట్ఫోలియో డాబార్ అన్నది అలాగే ఫిక్స్డ్ పొజిషన్ లో ఉంటుంది. సో ఇలాగని మనము డాబార్ ని స్క్రోల్ అవ్వకుండా అలానే సెట్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ టేకింగ్ స్టిక్కీ. స్టిక్కీ కొంచెం సింపుల్ గా ఉంటుంది. స్టిక్కీ అనేది టాప్ జీరో అంటే మనకు పొజిషన్ స్టిక్కీగానే ఉంటూ టాప్ జీరో ఇవ్వడం వల్ల మనకు టాప్ సైడ్ ఆఫ్ ది వెబ్ పేజ్ కి స్టిక్ అయిపోయింది. సో వన్ కైండ్ ఆఫ్ ఫిక్స్డ్ ప్రాపర్టీ. నెక్స్ట్ అబౌట్ మీద క్లిక్ చేస్తే మనకు అబౌట్ కి నావిగేట్ అయింది. నెక్స్ట్ వి విల్ టేక్ ఇంకా మనకి ఏమున్నాయి, స్కిల్స్, స్కిల్ సెట్స్, మై వర్క్స్ అండ్ కాంటాక్ట్. ఇప్పటికి మనము టోటలీ రెండు డివిజన్స్ ని ఫినిష్ చేస్తాం. వన్ ఈస్ హోమ్ అండ్ అనదర్ వన్ ఈస్ అబౌట్ మీ. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.